సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండలిలో ఏబీవీపీ నాయకులు రాచమల్ల జయానంద్ 34వ సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు జయానంద్ జ్ఞాపకాలను గుర్తు చేశారు. జాతీయవాదం కోసం పనిచేస్తున్న జయానంద్ను నక్సలైట్లు హత్య చేశారు అని అన్నారు. నిరంతరం ప్రజల గురించి తను ఆలోచించేవాడు అని పేర్కొన్నారు. జయానంద్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఇంద్ర సేనారెడ్డి, మురళీధర్, పేరాల శేఖర్జీ, హర్షవర్ధన్, వీరగోపాల్, డాక్టర్ భగవంతరావు, సాంబమూర్తి, చింత, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శంకర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీహరిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుగుప్త, భరత్ తాటి, హరి వీరన్న, వేణుయాదవ్, కరుణాకర్, శారద మల్లేష్, నేలి శ్రీనివాస్, కనకంట్ల హరి, భాస్కర్, లడ్డు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు వెన్నుతో పెట్టినటువంటి విద్య, విద్యార్థి పరిషత్ 1966లో ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఇక్కడ 1968లో జరిగింది. కేశవమ్మలో జరిగినటువంటి ఆ యొక్క ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి కోకా సుబ్బారావు వారు మనకు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆ టైంలో వారు రావద్దు, కోకా సుబ్బారావు గో బ్యాక్ అని చెప్పి నారాయణ కూడా మిగతా ప్లేసెస్లో గోళ్ల మీద రాస్తూ కమ్యూనిస్టులే అప్పుడు అడ్డం పడ్డారు. ఆ రకంగా అప్పటి నుండి ప్రారంభమైనటువంటిది. తర్వాత భారతీయ విద్యార్థి పరిషత్తు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క స్టూడెంట్ యూనియన్, అంటే మొత్తం తెలంగాణలో ఉండేటువంటి ఎన్ని కాలేజెస్లో అవుతున్నాయో అన్ని కాలేజెస్ నుండి గెలిచినటువంటి వాళ్ళు వచ్చి యూనివర్సిటీ యొక్క స్టూడెంట్ యూనియన్ ఎన్నికలలో ఓటేసి గెలిపించేవాళ్ళు. ఆ రకంగా జరిగినటువంటి ఎన్నికల్లో 17 పోస్టులు ఉంటే 17 పోస్టులలో 14 ఏబీవీపీ వాళ్ళు గెలిచారు. ఆ రకంగా గెలిచిన తర్వాత మనకు ఇక్కడ యూనివర్సిటీ మీద పట్టు రావటం లేదే అనేటువంటి దీంతో కాంగ్రెస్లో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు, ఆయన మన చనిపోయినటువంటి మన ఎస్ జయపాల్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళకు బలం లేదు కాబట్టి మాకు బలం కావాలంటే వీళ్ళని ఎదుర్కోవాలని అంటే నక్సలైట్స్ అయితేనే బాగుంటుంది, అంటే లెఫ్ట్ థింకింగ్లో ఉన్నటువంటి వాళ్ళు అయితేనే బాగుంటుందని చెప్పి వాళ్ళకి మిత్రుడు జయానంద్ గారు ఆనాడు హత్యకు గురి కావలసినటువంటి పరిస్థితి నిర్మాణం అయ్యారు. ఒక జయానందే కాదు, ఈ దేశంలో అనేక ప్రాంతాలలో ఈ తీవ్రవాద ఉగ్రవాద శక్తులకు ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తే కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, ఇవాళ అనేక మంది సామాన్య ప్రజలు కూడా వీరి యొక్క ఆగత్యాలకు